హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంది ఏంటంటే మనకి ప్రీవియస్ లో మనకి అన్ని డిఫెన్స్ జాబ్స్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డిఏ కోస్ట్ గార్డ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఇలా ప్రతిదీ కూడా మనకి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్లో ఇచ్చే ఇచ్చినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే మనం వీటి గురించి చాలా బాగా మనం డిస్కస్ చేయాలి అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి పెన్ అండ్ బుక్ తీసుకొని ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఏది కూడా వదలవుద్దని తమ్ముడులో చూసే ఉంటారు కదా సో అది హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో లేట్ చేయకుంటే అయితే మనం ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం ఓకే ఇక్కడ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఏంటి ఆ యొక్క రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని కేవలం మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా చూసే విధంగా అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఇటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకైతే డైలీ ఒక కాబట్టి అయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాము ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి మల్టిపుల్ ఉంటుంది ఉంటుందన్నమాట ఓకే అయితే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఇక్కడ చూడండి ఫస్ట్ చూడండి హరప్ప సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ అంటే హరప్ప సిటీ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అనేది ఓకే సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూడొచ్చు ఇక్కడ సరస్వతి అదేవిధంగా హిందూస్ అని అదేవిధంగా రావి రివర్ని అదేవిధంగా గంగా ఓకే అయితే మనకి చూడండి రావి రివర్ హరప్ప అనేది ఉండటం జరిగింది ఇది మనకి హిస్టరీలో నుంచి ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి బిట్ అనమాట అయితే ఇది కేవలం ఇదే కాదు దీనికి రిలేటెడ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది మనం ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం బట్ అయినా కానీ మీరైతే కొంత అయితే ఎనాలిసిస్ చేయాలి కొద్దిగా నేను చెప్తాను కొద్దిగా మీరు కూడా ట్రై చేస్తూ ఉండాలి గూగుల్లో కావచ్చు ఇంకెక్కడైనా సర్చ్ చేసి తెలుసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఒకటి అండి వేర్ ఇస్ ఖచ్చితంగా నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ పార్క్స్ అనేది మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేస్తుంది అనమాట ఒక క్వశ్చన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడండి అస్సాం ఒకటి బీహార్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా గోవా ఓకే ఖజరంగ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం ఓకే మనకి ఖజరా ఖజరా అనే ఒక సాంగ్ ఉంటుంది చూసారా ఖజరా ఖజరా అనేది ఏంటంటే చాలా బాగుంటుంది అంటే అస్సాంగా ఉంటుంది ఆస్ ఆసాంగా ఉంటుంది అనమాట ఓకే ఆసాం కాస్త అస్సాం గుర్తుంచుకోండి ఓకే ఖజరా ఖజరా అనే సాంగ్ అనేది ఎట్లా ఉంటుంది ఆసాంగ్గా ఉంటుంది కాబట్టి అస్సాం అని గుర్తుపెట్టుకోండి ఓకే కొన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న చిన్న టిప్స్ అనమాట ఓకే అన్నీ అదేవిధంగా గుర్తుపెట్టుకోవద్దు ఓకే నెక్స్ట్ ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఇది మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఓకే డైరెక్ట్గా ఆప్షన్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను ఇక్కడ ఫిఫ్త్ జూన్ అనేసి చెప్పేస్తున్నాను ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ క్రొమటోరియం ఓకే ఇక్కడ క్రొమటోరియం అన్న కానీ ఘాట్ అన్న కానీ ఒకటే అండి అంటే సమాధి అని గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఇక్కడ మనకు చూడండి ఒకసారి క్రోమటోరియం అంటాడు ఒకసారి ఘాట్ అంటాడు ఓకే విచ్ విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ గాంధీ క్రోమటోరియం అంటారు గాంధీ ఘాట్ అని అంటారు ఓకే విచ్ గా విచ్ ఇస్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాలోయింగ్ నేమ్ ఆఫ్ ఘాట్ అని కూడా అనొచ్చు ఓకే అండ్ మహాత్మా గాంధీది ఏది అనేసి అడుగుతారు సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ మనకి చూడండి ఇక్కడ రాజ్ ఘాట్ అని గుర్తుంచుకోండి ఓకే రాజ్ ఘాట్ ఓకే మహాత్మా గాంధీ అనేటైన మనకి ఒక రాజు లాంటి వాడు అని గుర్తుంచుకుంటే మనకి ఏంది ఘాట్ అని మనకి అర్థమైపోతుంది ఈజీగా మనము పెద్దగా దాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓకే అండ్ గౌతమ్ బుద్ధ వాజ్ బార్న్ ఆన్ ఓకే గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు అనేది మనకి క్వశ్చన్ అనమాట ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ త్రీ బీసీ అని గుర్తుంచుకోండి ఓకే ఫైవ్ సిక్స్టీ త్రీ బీసీ ఓకే అండ్ నెక్స్ట్ చూడండి విచ్ ఇస్ ద హైయెస్ట్ లిటరసీ అవార్డ్ ఆఫ్ ది వరల్డ్ ఓకే హైయెస్ట్ లిటరసీ ఆఫ్ ది ఓకే లిటరసీ అవార్డ్ ఆఫ్ ది వరల్డ్ అంటే మనకి ఏంటి అని అంటే ఇక్కడ ఆప్షన్ అయితే చూడండి నోబెల్ ప్రైజా అండ్ బోకర్ ఫ్రైజా అండ్ పొల్టీజర్ అవాడా అండ్ నెక్స్ట్ మగాసేనా రామన్ మగాసేస్ అవార్డా అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రైజెస్ అనేది మనకి ఇయర్లో స్టార్ట్ చేశారని కూడా అడుగుతుంటారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సిక్స్త్ వన్లో మనకి ఆన్సర్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఓకే నేను చెప్తూ ఉంటాను కదా మీరు ఆ టైంలోని మైండ్లో అనుకుంటూ ఉండాలి ఏంటి అని అంటే బోకర్ ఫ్రైజ్ ఓకే బోకర్ ఫ్రైజ్ అనేది గుర్తుంచుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ చూడండి విచ్ లాంగ్వేజ్ ఆర్ స్పోకెన్ ఇన్ నాగ్లాండ్ ఇది చాలా అద్భుతమైనటువంటి బిట్ చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఓకే అండ్ నా నాగలాండ్లో మనకి ఆ ఈ యొక్క లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు ఓకే ఇక్కడ చూడండి కొన్యాక్ నాగా అదేవిధంగా ఇంగ్లీష్ అదేవిధంగా కాశీ అండ్ గారు అదేవిధంగా నన్నీస్ అయితే ఇక్కడ చాలా మంచి బిట్ అనమాట ఇది ఇంగ్లీష్ అనేది గుర్తుంచుకోండి ఓకే ఇంగ్లీష్ అనమాట చాలాసార్లు మనకి ఆర్మీలో సిఏఎస్ఎఫ్లో బిఏఎస్ఎఫ్లో ఎంఆర్లో కూడా మనకి చాలాసార్లు వచ్చింది ఎయిర్ ఫోర్స్ గ్రూప్ లో కూడా వచ్చిందనమాట ఓకే అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ చూడండి అండ్ కూచిపూడి డ్యాన్స్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అనమాట ఓకే కూచిపూడి డ్యాన్సెస్ ఈ యొక్క డ్యాన్సెస్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ చూడండి కూచిపూడి ఏంటి అంటే మనకి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి కర్ణాటక ఆప్షన్ డి అండ్ పొంగల్ అనమాట ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి వేరే నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ రావాలి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ ఏంటి అంటే కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి ఓకే కూచిపూడి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఓకే అండ్ నెక్స్ట్ చూడండి అండ్ నైన్త్ వన్ వచ్చేసి ధ్యాన్ చంద్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గేమ్ ఆఫ్ ఓకే ధ్యాన్ చంద్ కప్ అనేది మనకి ఏ యొక్క గేమ్ తోటి ఏ యొక్క గేమ్కి ఇస్తారు ఓకే ఇక్కడ చూడండి హాకీనా కబడ్డీయా అదేవిధంగా మనకి పోలోనా అదేవిధంగా గల్ఫ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి నైన్త్ వన్ కనుక చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అనేది మీకు గమనించాలి నేను చెప్తున్నప్పుడే మీరు అది అది అని మైండ్లో అనుకో ఉండాలి ఒక చెప్తూ ఉండాలి బయటికి చెప్పండి ఏం కాదు మనకి ఈజీగా గుర్తుండిపోతుంది ఏంటంటే హాకీ అనమాట ఓకే హాకీ అని గుర్తుంచుకోండి ఓకే ధ్యాన్ చంద్ అనేది మనకి అతను మంచి ఫేమస్ అండ్ చాలామందికి కూడా తెలిసిన విషయమే ఓకే హీ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఓకే హాకీలో మనకి చాలా అద్భుతంగా ఆటని రాణించగలుగుతాడు ఓకే నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా మలేషియా క్యాపిటల్ సిటీ ఏంటి క్యాపిటల్ సిటీస్ అండ్ కరెన్సీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇప్పుడే మధ్యలో అవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఓకే మీరు ఇప్పుడే వాటిని నోట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు అండ్ డ్యా అనేది వస్తూ ఉంటాయి మనకి కరెన్సీస్ సిటీస్ అనేది వస్తుంటాయి బుక్స్ అండ్ ఆథర్స్ వస్తుంటాయి స్లోగాన్స్ వస్తుంటాయి ఇలా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ టాపిక్ నుంచి వస్తుందని మీరు అక్కడ నోట్ చేసుకోవాలి అందుకనే పెన్ బుక్ తీసుకోమని చెప్పాను స్టార్టింగ్లోనే ఓకే ఇక్కడ చూస్తే టెన్త్ వన్ వచ్చేసి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఓకే మలేషియా మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది కౌలాల అంపూర్ ఓకే మలేషియా ఏంటి కౌలాల అంపూర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉండే ఓకే యూర్లాంగ్ నెక్స్ట్ ఇక్కడ లెవెంత్ చూడండి ద యార్లాంగ్ జాంగ్బో రివర్ ఆన్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ అంటే మనకి ఇచ్చిన కింది వాటిలో మనకి ఏ నదిని ఈ యొక్క యాంగ్ జాంగ్ బో అనే ఒక నేమ్తో పిలుస్తారని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏంటంటే గంగాన ఓకే నెక్స్ట్ వచ్చేసి హిందూసా నెక్స్ట్ బ్రహ్మపుత్రానా లేదంటే మహానందియా ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతున్నదంటే బ్రహ్మపుత్ర అని గుర్తుంచుకోవాలి ఓకే గంగా గంగానదిలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో మనకి ఇంకేమని పిలుస్తారని కూడా గుర్తుంచుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ అది కూడా మనము రిలేటెడ్ చదివిస్తుండాలి ఓకే అంటే మనకి రివర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఉండి ఆరం హారం హై అనేది ఒక స్లోగాన్ అనేది ఎవరు ఇచ్చారు అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో నేను ఏంటంటే ఒకటి మనకు ఆప్షన్ చూడండి టిఎన్ శేషాన్ అని లాల్ నెహ్రూ అదేవిధంగా ఇందిరాగాంధీ తర్వాత గోపాలకృష్ణ గోఖలే అని ఇలా ఆప్షన్స్ ఉన్నాయి ఓకే మీరైతే డైరెక్ట్గా చెప్పేస్తారు ఓకే ఏంటి మనకి ఆన్సర్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ నోన్ ఆఫ్ నోన్ యాజ్ పింక్ సిటీ పింక్ సిటీ అని మనము దేని వింటాము ఈచన్ ఆప్షన్స్ చూడండి బెంగళూరు ఆగ్రా జైపూర్ హైదరాబాద్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏం కరెక్ట్ అవుతుంది జైపూర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట ఓకే ఇలా కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి కొన్ని స్టేట్స్కి అది మీరు గమనించాలి అది ఒకసారి చూడండి పింక్ వ్యాలీ పింక్ వ్యాలీ అని దేని అంటాము ఇంకా చాలా ఉంటాయి ఓకే ఆరెంజ్ సిటీ అని కూడా ఉంటుంది సో ఇంకా వీటన్నిట్ల మీటి గమనించాలన్నమాట ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్టీన్త్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ దిస్ పేర్ అబౌట్ టెంపుల్ దేర్ లొకేషన్ ఈస్ రాంగ్ అంటే ఇచ్చిన కొన్ని ఏంటంటే మనకి స్టేట్స్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఇచ్చారు ఓకే అండ్ అది ఏ స్టేట్లో ఉన్నాయి ఇచ్చారు ఓకేనా సన్ టెంపుల్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అది కోనార్క్లో ఉంది ఓకే అండ్ కరెక్ట్ ఏనా కాదా అనేది మనం తెలుసుకోవాలి ఓకే నెక్స్ట్ చూడడం దిల్వార టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంది మౌంట్ అబు ఉంది కరెక్టా కాదా కరెక్టే అండ్ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మనకి సార్ ఉంది కరెక్టా కరెక్టే అండ్ మనకి ఓకే మానాక్షి టెంపుల్ మీనాక్షి టెంపుల్ ఎక్కడ ఉంది మనకి ఢిల్లీలో ఉందా లేదు ఓకే ఎక్కడ ఉంది మనకి తమిళనాడులో ఉంది ఓకే సో ఇక్కడ మనము ఇది గమనించాలన్నమాట ఓకే మనకి కరెక్ట్ కార్నిది ఏంటిది అని అంటే మనకి మీనాక్షి టెంపుల్ ఎక్కడ ఉందని చూడండి ఓకే సో ఇది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆన్సర్ అవుతుంది తప్పేంటిదో కనిపెట్టమన్నా అడిగి ఓకే తప్పేంటిదో కనిపెట్టాము కదా మనము ఓకే ఫోర్త్ వన్ అనమాట ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది అన్ని కూడా కరెక్ట్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ చూడండి అండ్ ద స్విచ్ కెనాల్ జాయింట్స్ అండ్ స్విచ్ కెనాల్ అనేది మనకి దేనికి అటాచ్ అయి ఉంటుంది అనేది మనకి క్వశ్చన్ అనమాట ఓకే మనకి చూడండి డైరెక్ట్ ఆన్సర్ చెప్పిస్తున్నాను ఇక్కడ ఏంటి అని అంటే మెడిటేషన్ సి అండ్ ద రెడ్ సి ఓకే ఇక్కడ చూడండి ఓకే సో ఈ రెండు మనకి టచ్ అవుతుంది అనమాట ఓకే అది మీరు ఒకసారి మ్యాప్ అయితే చూడండి రివర్స్ అయితే మీకు క్లారిటీగా అర్థం అయిపోతుంది ఓకే అండ్ స్విచ్ కెనాల్ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూడండి సిక్స్టీన్త్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైడ్స్ వర్ ఫైండ్ గ్రేట్ బాత్ గ్రేట్ బాత్ అనేది మనము దేని అంటాము ఓకే మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి మహంజు దారోరి మనకి గ్రేట్ భాత అని అంటాం ఓకే మహాస్నాన స్నాన అంటాం అనమాట తెలుగులో ఓకే నెక్స్ట్ చూడండి వేర్ ఇస్ ద శంబ్లపాల్ నేషనల్ పార్క్ ఓకే మనకి ఇది కూడా మనకి చాలా 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 అండ్ ఇంపార్టెంట్ అనమాట ఓకే సెవెంటీన్త్ వన్ వచ్చేసి మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే కొన్ని డైరెక్ట్ చెప్పేస్తున్నాను చూడండి ఓకే మనకి తెలిసినవి ఉంటాయి కదా సో హిమాచల్ ప్రదేశ్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ చూడండి స్వామి వివేకానంద బర్త్డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ దట్ డే ఓకే స్వామి వివేకానంద బర్త్డేని ఎప్పుడు చేసుకుంటామో దాన్ని ఏ రోజుగా మనము పరిగణించుకుంటాము అనేది మనకి మీనింగ్ అనమాట వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే నేషనల్ యూత్ డే అనేది మనకి అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి క్రొమటోరియం చూసారా మనకి అండ్ మీకు ఇక్కడ సేమ్ టాపిక్స్ వచ్చినప్పటికీ క్వశ్చన్స్ అనేది మీరు మళ్ళీ అవే రిపీటెడ్గా మీరు చూసుకోవాల్సి అనమాట ఒకే టాపిక్ నుంచి వస్తే అయితే ఇక్కడ మన లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించినటువంటి అండ్ క్రొమటోరియం ఏంటి అంటే సమాధి ఏంటి అని అయితే అడగడం జరుగుతుంది మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే విజయ్ ఘాట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనే గొప్ప రాజకీయ నాయకుడు సో ఇతను ఏంటంటే స్వతంత్ర పోరాటంలో కూడా చాలా అద్భుతంగా కొన్ని పాత్ర అయితే వహించడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే చాలా విజయాలు సాధించారు ఓకే సో ఆ చాలా విజయాలు సాధించారు కాబట్టి విజయ్ ఘాట్ అని పెట్టుకోండి విజయ్ ఘాట్ అనేది గుర్తుంచుకోవాలి ఓకే విజయం సాధించారు కాబట్టి విజయ్ ఘాట్ ఓకే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనకి కంఫర్టబుల్గా ఎప్పుడంటే అప్పుడు గుర్తు రావడం కోసం కొంచెం మంచిగా ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బుద్ధ బుద్ధ అంటే మనకి అండ్ మీనింగ్ ఏంటి అని అంటే మనకి చూడండి ఇక్కడ ఎలైననేస్టుడ్ ఓకే ఎలైనేటెడ్ ఓకే నెక్స్ట్ చూడండి ట్వంటీ ఫస్ట్ చూడండి ద ఆగాకాన్ కప్ ఇస్ అసోసియేట్ విత్ ద గేమ్ ఆఫ్ ఆగాకాన్ కప్ అనేది మనకి దేనికోసం ఇస్తారు ఏ యొక్క గేమ్కి ఇస్తారు అని అంటే హాకీ కోసం అయితే మనకి ఇచ్చేస్తారు అంటే మీరు ఇక్కడ చూడండి హాకీలో అక్కడేమో మనకి ధ్యాన్ చంద్ వచ్చింది ఓకే హాకీలో మనకి ధ్యాన్ చంద్ అనేది వచ్చింది కదా అంటే మనకి ధ్యాన్ చంద్ కప్ దేనికి ఇస్తారు హాకీకి ఇస్తారు ఇక్కడ ఆగాకాన్ కప్ కూడా దేనికి ఇస్తారు హాకీకి ఇస్తారు ఇంకా చాలా ఉంటాయి అయితే ధ్యాన్ చంద్ అనే అతను ఆగకుండా ఆగకుండా కాబట్టి ధ్యాన్ చంద్ కప్పు ఆగ కానికప్పు దేనికి ఇస్తారు హాకీకి ఇస్తారు ధ్యాన్ చంద్ ఆగకుండా హాకీ ఆడాడు ఇలా గుర్తుంచుకుంటే రెండు వచ్చేస్తాయి మనకు ఒకే దాంట్లో ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి గోర్బా డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ అయితే ఇది మనకి నేవిఎస్ఎస్ఆర్లో వచ్చినటువంటి బిట్ అని గుర్తుంచుకోవాలి ఓకే అండ్ ఇది చాలా చాలా మేజర్ అనమాట ఓకే మనకి గోర్బా డ్యాన్స్ అనేది అండ్ దీనికి అంటే మనకి రాజస్థాన్ అనమాట ఓకే ఇక్కడ రాజస్థాన్లో మనకి గోర్బా డ్యాన్స్ అనేది చాలా ఫేమస్ అని గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్వంటీ థర్డ్ అనమాట ఈ యొక్క ట్వంటీ థర్డ్లో చూడండి సరస్వతి సమాన్ ఈస్ గివిన్ యాన్యువల్లీ స్టాండింగ్ కాన్స్ట్రిబ్యూషన్ టు డాష్ ఓకే సో అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి వచ్చేసి మనకి ఆన్సర్ ఏమవుతుందని అంటే లిటరసీ ఓకే లిటరేట్ అవుతుంది అవుతుందన్నమాట ఓకే ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అండ్ కొన్ని మనకి దీనికి అయితే అవసరానికి సంబంధించినటువంటి క్లాసికల్కి సంబంధించినవి కావచ్చు అదేవిధంగా ఎవరైతే కొన్ని ఫేమస్ పర్సన్స్ ఇస్తారు ఇచ్చేసి వీళ్ళు దేనికి సంబంధించినటువంటి వారు అయితే కొంతమంది స్పోర్ట్స్ సంబంధించి ఇస్తారు అయితే దీనికి వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి ఫేమస్ పర్సన్స్ ఇస్తారు వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు అని కూడా మనకి క్వశ్చన్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ చూడండి ట్వంటీ ఫోర్త్ వాట్ ద కరెన్సీ ఆఫ్ గ్రీస్ గ్రీస్ యొక్క కరెన్సీ ఏంటి అని అంటే మనకి యూరో అవుతుందనమాట ఓకే యూరో అనేది గ్రీస్ యొక్క కరెన్సీ ఓకే నెక్స్ట్ చూడండి ఇంకా చాలా మీకు లేట్ నా ఉద్దేశంతో డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఓకే మీరు ఏమనుకోకూడదు ఓకే అండ్ మీకు ఆన్సర్స్ కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది తగ్గించాను ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి చూడండి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ అండ్ గ్రానరీ సిస్టమ్ ఫాల్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఓకే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందనంటే ఇక్కడ చూడండి అండ్ డి అవుతుంది సో ఏ అండ్ బి వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఈ రెండు కూడా గుర్తుంచుకోండి ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ జయ జవాన్ జై కిసాన్ విజ్ఞాన్ అనేది ఎవరు నినాదం ఇచ్చారు అంటే ఈ నినాదం అనేది ఎవరు ఇచ్చారు అనేది మనకి ఈ క్వశ్చన్ అనమాట సో అటల్ బిహార్ వాజ్పేయి ఓకే మరి జై జవాన్ విజయ్ కిసాన్ అనేది ఎవరిచ్చారు అది గుర్తుంచుకోవాలి జై విజ్ఞాన్ అయితే తీసేస్తున్నాను జై జవాన్ జే కిసాన్ అనేది ఒకరిచ్చారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేది ఎవరు ఇచ్చారు ఓకే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అది మీకు ఒక ఒక హోంవర్క్ లాంటిది ఓకే మీరు ఎనాలసిస్ చేస్తారా చేయరా అనేది మీ మీదే డిపెండ్ అవుతుంది ఓకే ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ అంటే సౌత్ ఇండియాలో మనకి లార్జెస్ట్ రివర్ ఏంటిది అని అడగడం జరిగింది ఆప్షన్ ఏ గోదావరి అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే గోదావరి అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే మీరు మైండ్లో అనుకుంటూ ఉండాలి వెంటనే అది కరెక్టా కాదనేది నేను గ్యాప్లో చెప్పేస్తూ ఉంటాను ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ట్వంటీ ఎయిత్ వచ్చేసి వాటర్ టర్మినల్స్ గీవన్ ద బౌండరీ ఆఫ్ లైన్ బౌండరీ లైన్ ఆఫ్ చైనా అండ్ ఇండియా అయితే చైనా అండ్ ఇండియాకి మధ్య బౌండరీ లైన్ ఏంటిదండి ఇది చాలామందికి తెలిసిన విషయమే ఓకే మెక్ మోహన్ రేఖ అంటే మెక్ మోహన్ లైన్ అనమాట సో రేఖ కాదు సో థర్డ్ వచ్చేసి ఏంటిది మనకి మెక్ మోహన్ అనమాట ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి విచ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ఇన్ టెన్త్ అండ్ డౌనింగ్ స్ట్రీట్ అయితే మనకి ఒక ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు అదేవిధంగా ప్రెసిడెంట్ కావచ్చు కొన్ని వాళ్ళ హౌస్కి కొన్ని నేమ్ ఉంటుంది వైట్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఉంటాయి కదా సో వాటిలో ఏంటంటే కొన్ని ఈ అమెరికా కావచ్చు ఇచ్చినటువంటి టెన్ డోనింగ్ స్ట్రీట్ అనేది ఈ యొక్క ఏంటి అని అంటే మనకి యునైటెడ్ కింగ్డమ్ ఒక యునైటెడ్ కింగ్డమ్లో దాన్ని అలా పిలుస్తారు అని గుర్తుంచుకోండి ఓకే విచ్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ డిజర్ట్ ఓకే వరల్డ్ లార్జెస్ట్ డెజర్ట్ ఏంటిది ఓకే అది ఎక్కడ మనకి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ సహార అనమాట ఓకే ఏంటి సహారా డిజర్ట్ అనేది వరల్డ్ లార్జెస్ట్ డిజర్ట్ ఇక్కడ ఆఫ్రికా ఓకే ఈ విధంగా గుర్తుంచుకోండి సో ఇది మనకి ఇవంతా కూడా మీకు ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా మీరు ఇక్కడ యూట్యూబ్లో ఫాలో అవచ్చు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు అదేవిధంగా ట్విట్టర్లో హలో హలో ప్రతి దాంట్లో కూడా డైలీ కూడా క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట మీరు వాటిని గమనించాలి వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ మీకు మాక్సిమం ఇవన్నీ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మీరు అయితే నోట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఇంకా డైలీ కూడా ఒక ఒక వీడియోలు అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఓకే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్